పారిశుద్ధ్యంపై నిత్యం ప్రజలకు అవగాహన కల్పించే బల్దియా సిబ్బంది తమ కార్యాలయంలోనే స్వచ్ఛ భారత్ నిర్వహించారు. మేయర్ రవీందర్ సింగ్, కమిషనర్ శశాంక, ఇతర ఉద్యోగులు కలిసి మున్సిపల్ ఆవరణలోని చెత్తను తొలగించారు. ప్రజలకు ప్రేరణ కలిగించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ఇంటిని చూసిన తర్వాత ఇళ్లాలని చూడాలంటారు పెద్దలు. అదే పద్ధతిని మున్సిపాలిటీ సిబ్బంది పాటిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం అందంగా ఉంటే ప్రజలకు కూడా ఉత్తేజం కలిగి తమ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటారనే ఆలోచనతో బల్దియా కార్యాలయం ఆవరణలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, కమిషనర్ శశాంక, ఇతర అధికారులు, సిబ్బంది కలిసి చెత్తను తొలగించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కార్యక్రమం తప్పనిసరిగా చేపడతామని చెప్పారు. స్మార్ట్ సిటీ కరీంనగర్ను చెత్తరహిత నగరంగా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. నగరవాసులకు మంచి మాటలు చెప్పడమే కాకుండా చేసి చూపిస్తున్నామని అన్నారు. నగరంలో ప్రతి డివిజన్లో పారిశుద్ధ్యం అమలుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు. ప్రజలంతా నిత్యం గమనించే మున్సిపల్ కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు మేయర్ తెలిపారు. మున్సిపాలిటీ అంటేనే కరీంనగర్ నగరాన్ని అందంగా ఉంచడంలో, అలాగనే నీట్గా ఉంచడం, మోర్లు క్లీన్గా చేయడం, చెత్త లేకుండా చేయడం అనేదే ప్రధాన లక్ష్యం. కానీ కరీంనగర్ నగరపాలక సంస్థలో ఉన్న ఉద్యోగులు అందరం ఈరోజు ఒక వినూతంగా ఏంటంటే, ప్రతి 15 రోజులకు ఒకసారి మన ఆ మున్సిపాలిటీ ఆఫీస్, అంటే అది దేవాలయంతో సమానం, అది తల్లితో సమానం కాబట్టి, తల్లిలాంటి మున్సిపాలిటీని 15 రోజులకు ఒకసారి చాలా నీట్గా క్లీన్గా చేయాలని ఒక వినూత కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు దాన్ని ప్రారంభిస్తూ ముఖ్యంగా ప్రధాన ఆలోచన ఏంటంటే, ముందుగా మున్సిపాలిటీ చాలా చక్కగా ఉంటే బయట కూడా చక్కగా ఉండే అర్థం పోవాలనే ఆలోచనతోటి చెత్త నిర్మూలన కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేస్తున్నామని కమిషనర్ శశాంక అన్నారు. కార్యాలయంలోనే కాకుండా తమ తమ ఇళ్ల వద్ద కూడా పారిశుద్ధ్యాన్ని పాటించాలని ఉద్యోగులకు సూచించారు. మున్సిపల్ కార్యాలయాన్ని 5 భాగాలుగా విభజించి చెత్తను తొలగిస్తున్నామని చెప్పారు. మీ టీమ్స్ ని తీసుకొని మొదట మీకు అలాట్ చేసిన ఏరియాస్ వెళ్ళి స్టార్ట్ చేయండి. మీ సూచనలు ఏమన్నా ఉంటే వీక్లీ మీటింగ్ లో చెప్పండి, అదర్వైజ్ ఆల్సో మళ్ళీ ఏదో సందర్భంలో కలుస్తాం కాబట్టి చెప్పండి, కాకపోతే సీరియస్ గా తీసుకోండి అండ్ మీ మార్క్ కనిపించే విధంగా చేయండి. థ్యాంక్ యూ.